Hi friends, welcome to SK Time News. Friends, ee video lo manam oka kendra prabhutvani sambandhinchi oka kotta scheme gurinchi aithe ganaka telusukundam. Evaraithe ee corona second wave ee oka ibbandulto ante financial ga chaala mandi aithe ibbandullo unnaru kada, atuvanti varandarki kuda oka kotta scheme ni aithe ganaka kendra prabhutvam pravesha pettindi. Dani dwara evaraina mahilalu vyaparam cheskovalanukunte, vyaparam evaraina prarambhinchalanukunte 3 lakhal rupayalu vaddi lekunda runam aithe isthunnaru. 3 లక్షల రూపాయల లోన్ అయితే ఇస్తున్నారు. అందులో మళ్ళీ 30% సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అంటే మీరు ఇంచుమించుగా 90,000 రూపాయల దాకా కూడా మీరు తిరిగి కట్టక్కర్లేదు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్న స్కీమ్ ఏంటి, ఎవరికి ఇస్తారు, అర్హులు ఎవరికి, అలాగే దానికి ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఎస్కే షార్ట్స్ ఛానల్ ద్వారా అయితే కనుక మీకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎక్కువ మంది జరిగిన డౌట్స్కి నేను ఆన్సర్ అయితే ఇస్తాను ఖచ్చితంగాను. ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ బటన్ ప్రెస్ చేయండి. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇదైతే కనుక వడ్డీ లేకుండా 3 లక్షల రుణం అయితే కనుక ఇస్తున్నారు. వ్యాపారం చేయాలని చాలా మందికి ఉంటుంది, కానీ అది లక్షలతో కూడిన వ్యవహారం. పైగా మహిళలు ఎలా వ్యాపారం చేయాలంటే చాలా అడ్డంకులు. అందుకే ఇలాంటి వారంతా ఏవో చిన్న చిన్న జాబ్స్కి అయితే పరిమితం అయిపోతున్నారు, లేదా వంటింట్లోనే ఉండిపోతున్నారు. ఇలాంటి మహిళా ఎంటర్ప్రెన్యూర్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యోగిని పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అయితే మొదలుపెట్టింది. ఈ పథకంలో ఒక్కో మహిళకి వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల లోన్ అయితే లభిస్తుంది. అంటే చాలా వరకు కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అయితే కనుక ఎక్కువ శాతం బయటకు అయితే రావు. పైగాను ఇది ఎక్కువగా ఉన్నది ఏంటంటే ఈ గుజరాత్, యూపీ ఇలాంటి చోట్ల ఎక్కువగా అయితే లోన్లు ఇస్తూ ఉంటారని చాలామంది కామెంట్ చేస్తుంటారు. మన స్కీమ్ అయితే కనుక కేంద్రానికి సంబంధించిన స్కీమ్ అయితే ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలవుతుంది. మనమే కొంచెం ఓపిక్గా అయితే కనుక ఈ అమౌంట్స్కి అయితే ఈ లోన్కి అయితే తిరగాల్సి ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి కూడా డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం, ఎవరికి ఇస్తారని కూడా. ఒకవేళ మీ దగ్గర ఏదైనా అంటే మీరు వ్యాపారం చేసుకోవడానికి మీకు నచ్చిన వ్యాపారం అయితే చేసుకోవచ్చు 3 లక్షల రూపాయల లోన్ తోటి. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి వ్యాపార ఆలోచనలు లేకుంటే ఈ విషయం కూడా మీకు ఈ విషయంలో కూడా సహకారం అందిస్తారు. అగరబత్తి తయారీ, బేకరీ పెట్టుకోవచ్చు, లేదా గాజులు తయారీ, బ్యూటీ పార్లర్, క్యాంటీను, క్యాటరింగు, క్లీనింగ్ పౌడర్, కాఫీ పౌడర్, టీ పౌడర్ తయారీ వంటి 88 రకాల వ్యాపారాలకి శిక్షణ ఇవ్వడానికి కొన్ని సంస్థలతో ప్రభుత్వాలు అయితే కనుక ఒప్పందం చేసుకున్నాయి. మీరు కనుక ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకుంటే మీకు అతి సులభంగా లోన్ లభిస్తుంది. మెయిన్ ఏంటంటే చాలా మంది మేము లోన్కి వెళ్ళిన అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఇట్లా బ్యాంకుల్లో అయితే కనుక అంటారు కదా. ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్యాంకుకి మీరు వ్యాపారం చేయగలని విల్లింగ్ ఇచ్చినట్లయితే ఈ లోన్ అయితే శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇలాంటి ఎక్కడైనా సెక్షన్ తీసుకున్న సర్టిఫికేట్లు ఉన్నా మీకు త్వరగా లోన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే, అలాగే లోన్ ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి చూద్దాం. 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలు అయితే కనుక ఈ రుణాలు అయితే పొందడానికి అర్హులు. కానీ వారి కుటుంబ వార్షిక ఆదాయం 150,000 లోపు ఉండాలి. అంటే ఇంచుమించుగా నెలకి 12,000 రూపాయలు ఆదాయం ఇంచుమించుగా ఉన్నట్లయితే కనుక ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. అంటే సంవత్సరానికి 150,000 దాటి ఉండకూడదు. అంతకన్నా ఎక్కువగా ఉంటే రుణాన్ని పొందడానికి అర్హులు కాదు. ఒకవేళ అప్లై చేసుకునే మహిళలు కనుక వితంతువులు కానీ వికలాంగులు కానీ అయితే వారికి వార్షిక ఆదాయం లిమిట్ అయితే వర్తించదు. భర్త చనిపోయిన స్త్రీలు కానీ వికలాంగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఏమీ వర్తించు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఎక్కడ అప్లై చేసుకోవాలని చూసినట్లయితే రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలాగే కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకులు అయితే కనుక ఈ రుణాలను అందిస్తున్నాయి. మీరు ఈ బ్యాంకులకు వెళ్ళి ఉద్యోగిని పథకం గురించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం 30% సబ్సిడీని కూడా ఇస్తుండడం విశేషం. అంటే ఇంచుమించుగా మీకు ఇచ్చిన 3 లక్షల్లో 30% అంటే 90,000 రూపాయల దాకా మీరు తిరిగి కట్టక్కర్లేదు, పైగా వడ్డీ కూడా ఉండదు. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితంలో అనేక ఆర్థిక కష్టాలను అయితే అధిగమించవచ్చు. ఒకసారి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే చాలా బ్యాంకులు ఈ స్కీమ్ ఉన్నట్టు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ ఉద్యోగిని కేంద్ర ప్రభుత్వం స్కీమ్ చెప్పడం వరకు అయితే కనుక ఉంది అని అయితే చెప్పడం వరకు మన ఛానల్ వరకు అయితే మన ఛానల్ అయితే చేయగలం. కానీ ఇది అప్లై చేసుకోవడానికి బ్యాంక్ విల్లింగ్ అది ఇది అది మీరే చూసుకోవాల్సి ఉంటుంది. మేము వ్యాపారం చేయగలం, ఇన్ టైంకి మేము అమౌంట్ అయితే కట్టేస్తామని మీరు అది బ్యాంక్ మేనేజర్ గారు లేకపోతే బ్యాంక్ స్టాఫ్ని మీరు బిల్లింగ్ ఇచ్చినట్టు అయితే కనుక ఇలాంటి రుణాలు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే లేదా ఏదైనా శిక్షణ పూర్తి చేసుకున్న సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీకు త్వరగా లోన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూసారు కదా ఉద్యోగిని అని వెబ్సైట్ అయితే కనుక ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇట్లా కిరాణా షాపులు కానీ ఏదైనా మీరు వ్యాపార సంస్థకు సంబంధించి పెట్టుకోవాలనుకున్నట్లయితే కనుక వెబ్సైట్ కూడా ఉంది. మీరు దాంట్లో కూడా కొన్ని డీటెయిల్స్ అయితే చూడొచ్చు. udyogini.org అని కొట్టినట్లయితే మీకు ఇవన్నీ వస్తాయి. దీంట్లో డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి అయితే చదువుకోవచ్చు. ఒక వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి, ఇలాంటి స్కీమ్స్ గురించి కానీ ఏదైనా పథకాల గురించి కానీ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.